292వ జయంతిని మనం ఎంతో బ్రహ్మాండంగా మన నిజామాబాద్ నగరంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. మరి జిల్లా వ్యాప్తంగా కూడా జరుపుకోవడం ఒక పండుగ వాతావరణంలో ఏర్పరిచినందుకు మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు గొర్రె మేకలు కూడా మన ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది. మరి గొర్రె మేకలు కూడా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. గొల్ల కుర్మ వాళ్ళకి అందరు కూడా పెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఇది నాకు ఇప్పుడే తెలిసింది, కుమ్రవెల్లి మల్లన్నకి సంబంధించిన దేవుడు అని చెప్పగానే నాకు చాలా ఆనందం. అంటే నా ఇంటి దేవుడుగా, ఇంటి దేవుడు కూడా కుమ్రవెల్లి మల్లన్ననే అని నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంటే నేను బండార్ చూడగానే అడిగాను, పసుపు బొట్టు ఎందుకు పెడతారంటే మల్లన్నకు సంబంధించిన బొట్టు కూడా బండారు పసుపు అయి ఉంటుంది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి జయంతిలని మనం బ్రహ్మాండంగా చేసుకుందాము. మరి అదేవిధంగా ఈ ఫండ్ కోసం అంటే ఈ భవనం కోసం అడిగారు, ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తప్పకుండా తీసుకెళ్తాను. మా అధికారులకు కూడా నేను మాట్లాడి మరోసారి కూడా ఎమ్మెల్యే గారు 5 లక్షలు ఇచ్చారు దీనికి, మరోసారి కూడా నేను ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తాను. మరి మా అధికారులకు చెప్పి మరి భవన నిర్మాణానికి మేము చేయిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. विनंती कार्यक्रम होना अपने समाज साठी आपण एकत्र होणं जरूरी आहे.
याच्या मध्ये खर्च कार्यक्रम आहे. कोणाला चुकलं असेल, कोणाला भूलला असेल, कोणाला काय असेल, ऋषी लाभी करून घ्यायचं नाही. एकाला एक काम करून घ्यायची समाजासाठी. मी मोठा, तू मोठा, कोण मोठी नाही. समाजासाठी कोणी मोठा नसेल. बक्कल आपण जसं त्याला शंभर पटेल दिसल समाज भाई समजे एक जागी छाव समजे एक उसाव इथं समजायला एक उशीट आहे. हिने वरे आहेत, तिने मोरे आहेत, तिने नाईक हिने पाटलं त्याला पणाच्या का जमीन आहे, याला काही नाही तसं नाही. समाजासाठी समजे एक उसाव आपण जातीची हटकाची हो जातीला तर एक उसाव की नाही सांगा मला तुम्ही. कशासाठी कोणत्या कार्यक्रम असं तो असलं समजे येणं जरुरी आहे. आपण एकटा असले ह्या शहर मध्ये ह्या गल्ली मध्ये अरे काही भीत आहे. अरे हटकाला पुरा एक जागे अरे काही नावाला जाऊ नये. आज काय आहे सांगा मला. आपलं तर कुठं हाय की कुठले कुठं हो. आपण आज भोरे पडू भोरे जाऊ तुमचं सहाय्य सहकार समजायला राहू दे. आज आपण नाही.